తెలంగాణ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు దేవాలయాలను పరిరక్షించాలని కోరారు. హిందూ ధార్మిక సంఘాలపై పోలీసులు పెట్టిన కేసులపై గవర్నర్కు వివరించారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ టెంపుల్పై దాడి జరిగితే తిరిగి హిందువులపైనే ప్రభుత్వం కేసులు పెడుతుందని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు దేవాలయాలను పరిరక్షించాలని కోరారు. హిందూ ధార్మిక సంఘాలపై పోలీసులు పెట్టిన కేసులపై గవర్నర్కు వివరించారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ టెంపుల్పై దాడి జరిగితే తిరిగి హిందువులపైనే ప్రభుత్వం మళ్లీ కేసులు పెడుతుందని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. వాస్తవంగా నేను స్వయంగా అక్కడ ఉన్నా, నేను ఆ ర్యాలీలో నేనే ముందు పాల్గొన్నాను. ఆల్మోస్ట్ ర్యాలీ అంతా కూడా ఎండ్ అయిపోయింది. మా విహెచ్పి సంబంధించిన నాయకులంతా కూడా ఆర్టీ ఒక నుమరాన్ని వెళ్ళిపోయింది. పోలీసులే అక్కడ మఫ్టీలలో ఉన్న వాళ్ళు వాళ్ళే రాళ్ళు విసురుకొని, కొద్దిమంది మా పార్టీకి సంబంధం లేని వాళ్ళు కావచ్చు, మా సంఘాలకు సంబంధం లేని వాళ్ళు కావచ్చు, రాళ్ళు రువ్వి రెచ్చగొట్టి ఇవాళ వాళ్లే ఇంటెన్షనల్ గా లాఠీచార్జ్ చేసింది తప్ప మేము ఎక్కడ కూడా, మేము చాలా ప్రశాంతమైన వాతావరణంలో మేము మాట ఇచ్చి చేసినాం. నేను ఒక పార్లమెంట్ సభ్యుగా ఉన్నా అని అక్కడ ఇంతవరకు నాలాంటి వాడి చరిత్ర ఏందో తెలుసు. ప్రభుత్వమే పోలీసులే కావాలని రాళ్ళు విసిరి అక్కడ రెచ్చగొట్టి ఇవాళ లాఠీచార్జ్ చేసి మా రక్తాన్ని కళ్ళ చూసింది. వందల మంది మీద కేసులు పెట్టడమే కాకుండా అదర్శన్ పెట్టి పెట్టింది. అంటే ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్న వందల మంది మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇది నడవదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇన్ని 80% ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బకొట్టే పద్ధతిలో మీరు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో వివరిస్తే నేను క్షమించే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తా. ఎవరికి నువ్వు ఎంఐఎంకు లొంగిపోయి ఇలా వాళ్ళ ఓట్లకు లొంగిపోయి ఈ చిల్లర వేషాలు వేస్తే ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.